జీహెచ్ఎంసీ సమావేశాలు రెండో రోజు వాడి వేడిగా జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నగరంలో చెత్త సరిగా ఎత్తడం లేదు అనే అంశంపై వివాదం మొదలైంది. ఇందుకు మీరంటే మీ నిర్వాహకమే కారణమంటూ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపణలు చేసుకున్నారు. చెత్త కాంట్రాక్టర్ రాజకీయ సంస్థకు పాతికేళ్లుగా కట్టబెట్టారని బీజేపీ సభ్యులు గుర్తు చేయగా, గత 10 ఏళ్లుగా వాళ్ళు సక్రమంగా పనిచేయకుండా చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆభ్యంతరం తెలిపారు. దీంతో సభ దద్దరిల్లింది. మీరు ఆమె మాట్లాడకన్నా ముందే ఉట్టి కాంగ్రెస్ అనగానే మీరు ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు, సిడాం 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 సిడాం, వాట్ ఇస్ దట్ షీ షౌటింగ్. నేను ఒకటే మాట్లాడుతున్నాను అందరు సభ్యులకి, అందరు సభ్యులకు చెప్తున్నాను. కాదు, ఎంత మంచిగా ప్రభాకర్ గారు చెప్పారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం మన సమస్యలను చెప్పుకో, ప్లీజ్ మన సమస్యలను చెప్పుకుందాము. మనం మంచిగా హెల్తీ, నిన్న ఎంత హెల్తీ డిస్కషన్స్ అయ్యిందో, ఈ రోజు కావాలని నాతో మళ్ళీ సభ పెట్టిపించి ఇట్లాంటి రచ్చ అంటే యునో మీరు అన్రూలీ బిహేవియర్గా చేసుకుంటూ, ప్రభాకర్ గారు చెప్పారు వెరీ లర్నెడ్ పీపుల్ హియర్ ఇన్ ద కౌన్సిల్ బట్ యువర్ బిహేవియర్ సీమ్స్ టు బి రియలీ రియలీ బ్యాడ్. అంటే ఇల్లిటరేట్స్గా బిహేవ్ చేస్తున్నారు మీరు, ఇంత చదువుకున్న వాళ్ళు ఇవర ఇల్లిటరేట్స్గా ఎవ్రీ లైవ్గా టీవీ లోపల మనం అన్నీ కూడా చూపిస్తున్నారు. ఇస్ దిస్ ద వే ఒక ఒక సభ్యురాలు మాట్లాడంగానే, ఒక సభ్యుడు మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఇంకొక, ఇస్ దిస్ మనం పార్టీస్ గురించి ఇక్కడికి వచ్చి కొట్లాడుకున్నా? నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. మేయర్ విజయలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేటర్లను పట్టించుకొని వాళ్లకు సమయం ఇవ్వని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న లాంగ్ స్టాండింగ్ అధికారులను తొలగించాలని డిసైడ్ అయ్యారు. కార్పొరేటర్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తారో వాళ్లకు చెక్ పెడినట్లు భావిస్తున్నారు. బల్దియాలో చాలా కాలంగా పనిచేస్తున్న అధికారుల జాబితా అందించాలని మేయర్ కోరారు. నిజానికి జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్పై లాంగ్ స్టాండింగ్లో చాలామంది అధికారులు పనిచేస్తున్నట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేషన్లో పాతుకుపోయారని, తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బల్దియా సమావేశంలో గట్టిగా నిలదీయడంతో మేయర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాంప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ నాగరాజు, ఈ రోజు మనం చూసినట్లయితే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రెండో రోజు కూడా వివిధ పార్టీల మధ్య ఘర్షణలతో వాగ్వాదంతో అయితే కొనసాగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ రెండో రోజులో భాగంగా అయితే ఉదయం నుంచి అయితే అన్ని రకాల చర్చలు జరిగాయి. శానిటేషన్ పై కానీ, అదేవిధంగా ట్యాక్స్ కు సంబంధించినటువంటి చర్చలతో పాటు, అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు సంబంధించినటువంటి నిర్వహణపై కూడా ఈ రోజు సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలపడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా శానిటేషన్ పై జరిగినటువంటి చర్చలో అయితే మనం చూసినట్లయితే వెంగళరావు నాగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ దేదీప్య మాట్లాడుతూ, ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ అనేది కొంత మందకొడిగా సాగుతా ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు, రామ్కీ సంస్థకు అప్పగించినటువంటి బాధ్యతలను అయితే అలసటగా వ్యవహరిస్తుందని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు దేదీప్య పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులే కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, మేయర్ కూడా పట్టించుకోకపోవడం కారణంగానే, పర్యవేక్షణ లోపించడం కారణంగానే రామ్కీ సంస్థ అనేది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క సమస్య అన్ని కాన్స్టిట్యూన్సీలలో ఉంది, మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని సర్కిళ్లలో ఉన్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ కొరదాగింది. ఎందుకంటే ఈ యొక్క జీహెచ్ఎంసీలో మనం చూసినట్లయితే లాంగ్ స్టాండింగ్ లో సుమారు 10-14 సంవత్సరాల నుంచి కూడా రిటైర్మెంట్ అనంతరం కూడా ఇక్కడ అధికారులు విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అయితే జీహెచ్ఎంసీలో ఎలాంటి మార్పులు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోకపోవడం కారణంగానే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పేసి బీజేపీ గారిని, కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ కూడా
వచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వాగ్వాదానికి దిగారు నాగరాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.